Right, welcome back to the debate. Shravan Kumar Garu, Rajshekhar Reddy Gari Jamana, Jagan Mohan Reddy Gari Menakundi Nadipinchina, ఈ ఆర్థిక పరమైన దాని ఏమనాలో అద్భుతాలు అవన్నీ ఒక ఎక్స్పీరియన్స్. ఇప్పుడు అధికారంలో ఇప్పుడు మొదలయ్యింది, ఈ నెల రోజుల నుంచో రెండు నెలల నుంచో మొదలయ్యింది ఒక ఒక అంతర్మదనం, ఒక అభద్రత, ఒక కలకలం మొదలయ్యింది. దాంతో సర్దుకుంటున్నారు అనే చర్చ జరుగుతుంది. మీకు ఏమైనా కనపడుతుందా ఇది? ఈ ప్రభుత్వం జారుడు బండ మీదకి వచ్చేసింది అన్న అంశం మనకంటే ముందే అధికారులే పసిగట్టారు సార్. అవును, నాకు తెలిసి అధికారులు, సెలెక్టివ్ అధికారులు ఇంకా 2024లో ఈ ప్రభుత్వం వస్తుంది వస్తుంది అని వాళ్ళని నమ్మబలికి వాళ్ళ చేత కూడా తప్పులు చేయించారు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నా మిత్రుడు ఒకడు, ఒక 10 సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ అయినప్పటికీ ఇది కొంచెం రిలెవెంట్. ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్గా ఉద్యోగం వచ్చింది. చాలా ఒక 2-3 సంవత్సరాల తర్వాత కలిసిన సందర్భంలో మాట్లాడుకునేటప్పుడు చాలా విలువలు విశ్వసనీయతతో మాట్లాడేవాడు. చదువుకునేటప్పుడు ఎలా ఉంది, మరి కానిస్టేబుల్ అయ్యావు కదరా, మరి డబ్బులు ఏమన్నా లంచాలు వస్తాయి అంటే, ఫస్ట్ రోజు ఒక నెల అయిపోయేటప్పటికి ఒక 40,000 రూపాయలు తీసుకొచ్చి జేబులో పెట్టాడండి హెడ్ కానిస్టేబుల్. నేను తీసుకోను సార్, నేను చాలా ట్రాన్స్పరెంట్, నేను ఓత్తు తీసుకున్నాను ఉద్యోగం వచ్చేటప్పుడు, నేను లంచం తీసుకున్నాను అన్నాడంట. నాన్న అట్ట కుదరదు నాన్న, నువ్వు ఖచ్చితంగా నీ షేర్ ఇది, ఈ నెలలో కలెక్షన్ వచ్చిన దాంట్లో నీ షేర్ 40,000 రూపాయలు వచ్చింది, నువ్వు తీసుకోవాల్సిందే. ఎందుకు అంటే నువ్వు తీసుకోబోతే రేపు నువ్వే సాక్ష్యం చెబుతావు మాకు, కాబట్టి నువ్వు కూడా తీసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు, కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకోవాల్సిందే అని చెప్పారంట. సో లైవ్ ఎగ్జాంపుల్, నాకున్న నాకు జరిగినటువంటి పర్సనల్ ఎక్స్పీరియన్స్లో ఇదొకటి. ఎందుకు ఈ 40,000 తీసుకున్నానంటే రేపు చెప్పడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే స్ట్రాటజీ వాడాడు. మొత్తం శ్రీలక్ష్మితో సహా, సంజయ్తో సహా, ఆయన సంజయ్ ముందు పనిచేసినట్టు ఇంకొక ఆయన ఉన్నాడు, ఏమితో సహా, వీళ్ళందరినీ ఎవరండి, సునీల్ కుమార్ గారు, వాళ్ళందరినీ, అవును అవును అవును, వీళ్ళందరినీ ఐఏఎస్లని ఐపీఎస్లని అందరినీ కూడా కరప్ట్ చేసి పడేశారు, వాళ్ళని ఇరికించేశాడు. ఇప్పుడు వీళ్ళు బయటకు రాలేని పరిస్థితి. రేపు పొద్దున్న తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది అనుకోండి, ఫస్ట్ టార్గెట్ అయ్యేది మీరే, కాబట్టి నేను చెప్పినట్టు చేయండి, అప్పుడు మీరు నేను వచ్చే అవకాశం ఉంటుంది. మీరు కూడా ఇరుక్కున్నారు, రేపు పొద్దున్న తేడా జరిగితే నా ఒక్కడికి కాదు తేడా జరిగింది, మీకు కూడా తేడా జరుగుతుంది అని చెప్పి వాళ్ళందరినీ ఇనికిచ్చినటువంటి మహాగనుడు ఈ గనుడు. వీళ్ళందరూ లాక్కోలేక పిక్కోలేక చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి, రేపు పొద్దున గబక్కన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందంటే వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంది, మనం చేసింది యదవ పనులన్నీ, ఈ యదవ పనులన్నీ రేపు పొద్దున వీళ్ళు మనల్ని ఇప్పుడు నేనైతే సరే తెలుగుదేశం పార్టీ ఏమి నిర్ణయం తీసుకుంటుందో, లేకపోతే మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత ఇలాంటి అధికారులు మళ్ళీ పొలిటికల్ సిస్టమ్ ద్వారా వచ్చి కాళ్ళు పట్టుకోకుండా మళ్ళీ వాళ్ళకి పోస్టింగ్లు ఇచ్చేసి, లేకపోతే ఈరోజు రాజకీయాల్లో వీళ్ళందరినీ టార్గెట్ చేసిన వాళ్ళందరికీ మళ్ళీ పోస్టింగ్లు ఇచ్చేసి వాళ్ళని నెత్తిన పెట్టుకుంటారేమో నాకైతే తెలియదు. కానీ బట్ యాజ్ ఎ పర్సన్గా నేను మాత్రం, మా పార్టీ మాత్రం 100% చెప్తున్నాను వెంకటకృష్ణ గారు, ప్రభుత్వం సపోర్ట్ చేసినా చేయకపోయినా, ఎందుకంటే 2024లో 100-200% తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది అలయన్స్ తోటి, అందులో నో డౌట్. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రం రాదు. నేను అట్లీస్ట్ నన్ను టార్గెట్ చేసిన వాళ్ళని మాత్రం, ఏ ఒక్క ఆఫీసర్ని మాత్రం వదలను, 100% చెప్తున్నాను. నేను యూనిఫాములు, వాళ్ళ యూనిఫాములు ఊడిన రోజునే నేను ప్రశాంతంగా ఆనందింట, అంత కసిగా ఉంది నాకు, అంత కసిగా ఉంది నాకు. బట్ రేపొద్దున మరి ఎలా, వీళ్ళందరూ హాఫ్ నాలెడ్జ్ వాళ్ళు, వీళ్ళకి సగమే తెలుసు, బట్ మా లాంటి వాళ్ళకి రెండు వైపులా తెలుసు, మేము ఎలా ఇరికించగలమో తెలుసు మాకు, కానీ అలాంటి స్థాయికి వెళ్ళలేము. ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని లోపల పెట్టి డ్రామాలు ప్లే చేస్తున్నారు కదా, ఎట్లాంటి డ్రామాలు, మేము చిన్నప్పుడే చదువుకున్నాం, ఎవరిని ఎట్లా బుక్ చేయాలి, ఏ విధంగా బుక్ చేస్తే ఎవడు బుక్ అవుతాడు, ఏ విధంగా బయటకు రానికుండా చేయాలి, ఏ విధంగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ని బుక్ చేస్తే జీవితం అంతా లాక్కోలేక పిక్కోలేక చేస్తాడు, ఇవన్నీ కూడా మాకు తెలుసు. వీటన్నిటి మీద నేనైతే 100% చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో ఎవరు వదిలినా వదిలినా శ్రవణ్ కుమార్ అయితే మాత్రం వదలడు, మా పార్టీ అయితే మాత్రం వదలదు. న్యాయపోరాటమే చేస్తాం, అంటే మేమంతా వెళ్ళి ఏదో కత్తులు కట్టాలు తీసుకొని చేసే పరిస్థితి లేదు కదా, న్యాయపోరాటమే. ఇప్పుడు ఏమి మా చేతిలో అధికారం ఉందని ఇన్ని 100 కేసులు వేసి ప్రభుత్వాన్ని మెడలు ఉంచుతున్నాం? మా దగ్గర ఏం అధికారం ఉంది? మా ప్రభుత్వం నుంచి సపోర్ట్ లేకపోయినా ఏ తప్పు చేసిన వాడిని 100 కేసు, అట్లాగే న్యాయస్థానాన్ని నమ్ముకుంటాం, న్యాయమూర్తులను నమ్ముకుంటాం, బాబాసాహెబ్ని నమ్ముకుంటాం, రాజ్యాంగాన్ని నమ్ముకుంటాం,
ప్రతి ఒక్క ఐపీఎస్ ఐఏఎస్ ఈ ఈ రాష్ట్రంలో పనిచేసి ఈరోజు ప్రజాస్వామ్య విలువలను మట్టగలుపుతున్న ప్రతి ఒక్కడికి శంకరగిరి మాన్యాలే గతి. ఇది కూడా ఐఎమ్ వెరీ క్లియర్. రెండోది, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే డైరెక్ట్గా వెంకటకృష్ణ గారు, ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఇన్క్లూడింగ్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలతో సహా బాబో ఈ మూర్ఖుడు తీసుకునే నిర్ణయాలకి మమ్మల్ని సంక్రాంతికి ఇచ్చేసాడు నాయన, ఇక మా వల్ల కాదు ఈ ప్రభుత్వంలో. అందుకనే ఇంచుమించుగా 120 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారి అరెస్టుని స్వాగతించడానికి సిద్ధంగా లేరండి. నోటి వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎవరో ఆ పనికి మాలిన ఒకళ్ళు ఇద్దరు రోజా లాంటి వాళ్ళు స్వీట్లు బోట్లు పంచారు తప్ప పాపం తెలియని వాళ్ళు, మిగతా వాళ్ళు దీని మీద ఆహ్వానించడానికి కూడా సిద్ధంగా లేరు. చూడండి ఎంతమంది ఖండించారు చెప్పండి, ఎంతమంది వాళ్ళు అంత ఆత్మసాక్షికి తెలీదా? మనోడు డైనమైట్ మీద కాలేసాడు, కాలు తీస్తే పేలిపోద్దని. సో 2024లో ఈ రాష్ట్రంలో మళ్ళీ న్యాయస్థానాలకు పని ఉంటుంది, ప్రతిరోజు పని ఉంటుంది, ఇప్పుడున్న పని కంటే 10 times మోర్ పని ఉంటుంది ఐఎమ్ షూర్. న్యాయస్థానాలు ఈ రాష్ట్ర అదృష్టం ఏంది అంటే వెంకటకృష్ణ గారు, ఈ రాష్ట్ర ప్రజలు చాలా అదృష్టవంతులు. ఎందుకో తెలుసా? సహజంగా ఒక రాష్ట్రంలో 200 మందో 300 మందో 500 మందో ఒక సంవత్సరంలో లా గురించి తెలుసుకుంటారు. మా రాష్ట్రంలో 3.5 కోట్ల మంది ప్రజలకి ప్రతినిత్యం లా తెలుసుకునే అవకాశం, మా లాంటి వాళ్ళకి ప్రతినిత్యం లా చెప్పే అవకాశం. ఇంకా జీవీ రెడ్డి లాంటి వాళ్ళు కూడా వాళ్ళు కూడా దీని ఈ బాధ పడలేక ఆ చార్టెడ్ అకౌంటెంట్ ప్రొఫెషన్ కూడా వదిలేసేసి ఈరోజు లా చదివేసి వాళ్ళు కూడా ప్రాక్టీస్ మొదలుపెట్టినారు. ఎందుకు అంటే ప్రతి రూపులు ఈ లా గురించి అక్కడ చదువుతాం, మనం కూడా లాయర్ని కోటేసుకుందాం కదా అని. సో ఇలా మీరు నాకు తెలిసి తెలుగులో మీరు చెప్పేవన్నీ విని, లక్ష్మీనారాయణ చెప్పేది విని, అరఘురామ కృష్ణదాస్ గారు చెప్పేది విని, తర్వాత జీవీ రెడ్డి గారు చెప్పేది విని, మీరు లాయర్లకే లాయర్ అయిపోయినారు మీరు. సో హలో, నేనేమంటానంటే వికే గారు, నేనేమంటానంటే మళ్ళీ 5 సంవత్సరాలు న్యాయస్థానాలకి మీడియా వాళ్ళకి నిరంతరమైనటువంటి పని ఉంటుంది, నిరంతరమైన పని ఉంటుంది, ఈ నిరంతరమైన పనిని కొనసాగుతూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చదవకుండానే లా డిగ్రీ వచ్చేంత, అసలు మీకు ఒక విషయం తెలుసా, దేశంలో ఎవరికి తెలియదు 17 ఏ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కడికి 17 ఏ. రచ్చబండల మీద దగ్గర కూర్చొని చుట్ట తాగుతూ ఎడ్రా అబ్బాయి 17 ఏ అంటే ఏమవుద్ది అంటారు అనుకుంటున్నారు. దిస్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. రేపు సుప్రీంకోర్టు ఏమంటారు అనుకుంటున్నారు. సో వెల్ సెడ్ ఈ రాష్ట్రానికి ఫ్యాక్టరీలు వచ్చినా రాకపోయినా, ఉద్యోగాలు వచ్చినా రాకపోయినా, మా జగన్మోహన్ రెడ్డి పుణ్యం అని ప్రతోళ్ళకి పల్లెటూరులో వాళ్ళందరికీ, రేపు భవిష్యత్తులో కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. భారతదేశంలోనే అత్యధిక మంది లా తెలియకుండా లా చేయకుండానే లా గ్రాడ్యుయేట్లు ఉన్నటువంటి సిటిజన్స్ కి ఎవరంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఉంటారు. మీరు అన్నది 100% కరెక్ట్. కోర్టుల్లో కనుక కేసులు వాదించుకునే కెపాసిటీ లా చేసిన వాళ్ళు లేదా బార్ కౌన్సిల్లో మెంబర్షిప్ ఉన్నవాళ్లే కాదు, ఇండివిజువల్స్ కూడా ఆర్గ్యూ చేసేయచ్చు అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి దేశం అంతా వెళ్ళిపోతారు. నీ కేసు కూడా నేను వాదించవచ్చు అని అంటే నేను వచ్చి వాదించేస్తాను. ఒక్క నిమిషం వెలిసిన గారు, ఏం ప్రసాద్ గారు ఏదో చెప్తాను. శ్రవణ్ గారు చెప్పినట్టుగా రేపు పొద్దున ప్రభుత్వం మారినప్పుడు ఎలా ఉంటుందంటే, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో చాలా మందికి అధికారులకి పోస్టింగ్ విషయంలో చాలా తేడా జరిగినప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా వివక్షత చూపించలేదు. ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా అధికారి ఐఏఎస్ అధికారి వస్తే ఆయనకి పోస్టింగ్ అంటే ఇచ్చేసేవాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏనాడు పోస్టింగ్ లేపలేదు. ఒకవేళ ఆయనకి ఇష్టం లేకపోతే సైడ్ లైన్ లేసి పక్కన పెట్టేవాడు తప్ప పోస్టింగ్ లేకుండా హెరాస్ చేసిన పరిస్థితి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి 6 నెలలు చంద్రబాబు దగ్గర పనిచేసిన 2 సీనియర్ ఐఏఎస్ అధికారులని ప్రతిరోజు తిప్పించుకుని ఒక పోస్టింగ్ ఇవ్వడానికి కాళ్ళు చేతులు పట్టుకునే స్థితికి తీసుకెళ్ళిపోయాడు. అంటే ఈ పరిస్థితి రాకూడదు జనరల్గా. అంటే అత్యంత గౌరవప్రదంగా ఉండవలసిన ఐఏఎస్ అధికారులు తమ పోస్టింగుల కోసం కాళ్ళు చేతులు పట్టుకునే స్థితికి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు వాళ్ళు. అటువంటి వాళ్ళని పైగా పక్క రాష్ట్రంలో ఉన్న అధికారులను తీసుకెళ్లి సొంత రాష్ట్రంలో పెట్టుకుని ఉన్నతమైన స్థానాలు కల్పించి, అంటే చంద్రబాబు టైంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారిని ఆయన సొంతంగా తన పేషీలో పెట్టుకుంటే ఏ రకమైన సందేశం ఇస్తాడన్నది మిగతా ఐఏఎస్ అధికారులు పరిశీలించరా? రేపు పొద్దున ఇది ఇవాళ భయపడుతున్న అధికారులు కూడా రేపు పొద్దున ప్రభుత్వం మారినప్పుడు మళ్ళీ కాళ్ళు పట్టుకోవాలా చేయి పట్టుకోవాలా అనే పరిస్థితి వస్తుందంటే ఐఏఎస్లు సిగ్గుపడాలి, ఐపీఎస్లు సిగ్గుపడాలి. ఎందుకంటే నేను 40 సంవత్సరాలుగా
నాకు తెలుసున్న ఐఏఎస్ అధికారులతో మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళు ఇటువంటి హీనస్థితికి వచ్చింది అని వాళ్ళు బాధపడుతున్నారు. ఎప్పుడో 2000 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అప్పుడున్న ఐఏఎస్ అందరూ కలిపి మాలో బ్లాక్ షీప్ ఎవరని ఒక ఎందుకు పెట్టుకుంటున్నారు అంటే ఆ పరిస్థితి నుంచి వాళ్ళు ఏ స్థితికి వెళ్ళిపోయాము. అంటే జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకుంటేనే ఉద్యోగం వస్తుందా, లేదంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకుంటేనే వస్తుందా అనే స్థితికి అధికార యంత్రాంగాన్ని దిగజారిపోవడం నిజంగా మన ఆంధ్రప్రదేశ్లో దురదృష్టం. అయితే మిగతా ఏ రాష్ట్రాల్లో కూడా ఇటువంటి పరిస్థితి లేదు. ఇందాక శ్రవణ్ గారు చెప్పినట్టు ఉచిత న్యాయ విద్య అనేది ప్రజలకి కల్పించింది మాత్రం జగన్మోహన్ రెడ్డి, అందులో డౌట్ లేదు. లేదు రైట్ విల్సన్ గారు, మనం ఒక్కసారి సుధాకర్ గారి దగ్గర తీసుకున్నాం. ఇప్పుడు మనం పై స్థాయి అధికారులు అనుకున్నాం, కానీ కింది స్థాయిలో కూడా అంటే ఒక దశలో మన డాక్టర్ సుధాకర్ కావచ్చు, లేకపోతే శిరోముండ నుంచి దురదృష్టవశాత్తు జరిగిన వరప్రసాద్ కావచ్చు, లేకపోతే మొన్నటి సుబ్రహ్మణ్యం కావచ్చు, లేకపోతే అక్కడ అబ్దుల్ సలాం కావచ్చు, లేకపోతే ఇంకా చాలా ఒకటి కాదు వందల కేసులు ఉన్నాయి. ఇలాంటి వాటన్నిటికీ కారకులైన ఏది మన డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో కూడా వారం రోజుల వరకు ఆయన దొరకలేదని అక్కడక్కడ తిరుగుతుంటే కూడా ఇంట్లో పెట్టుకుని చేసిన అధికారులు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మరి ఇప్పుడు కొంత ఏం జరగబోతుందిరా బాబు అనే దీంట్లో ఉన్నారని చెప్తా ఉన్నారు. సో మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉంది దీని మీద, అధికారులు ఎలా ఫీల్ అవుతున్నారు, ఎంత నలుగుతున్నారా అనే దాని మీద? ఖచ్చితంగా వెంకటకృష్ణ గారు, ఒక భయం గుప్పెట్లో నేను ఇప్పుడు విజయవాడలో కొద్దిమంది అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది గత 3-4 రోజులుగా. ఒక స్థాయి ఉన్న అధికారులు వాళ్ళందరిలో ఉన్న ఏకాభిప్రాయం ఏంటంటే 90% అధికారుల్లో అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు హిస్టారికల్ బ్లండర్ చేశాడు, అక్కడి నుంచి తప్పు స్టార్ట్ అయ్యింది, అక్కడి నుంచి పాకోటి రాళ్ళ నుంచి పడిపోతా వచ్చాడు. ఈరోజు ఆయన పోలీసుల మీద ఆధారపడి పరిపాలన చేస్తున్నాడని దగ్గర వచ్చేసింది. తర్వాత ఇంకొద్దిమంది అధికారులు ఏం చెప్తారంటే అసలు మేము ఏమి చెప్పినా అతను ఎండు, అతను ఒక మొండోడు, అతను ఒక మూర్ఖుడు, ఇంకా చెప్పాలంటే మనం బయట మీడియాలో చెప్పుకోలేని భాషగాడు వాడుతూ ఉన్నారు. అంటే ఎందుకు వాళ్ళు మాట్లాడుతున్నారంటే నాకు తెలిసి అధికారులు స్వచ్ఛందంగా వాళ్ళు తప్పులు చేయాలని కోరుకోవాలి వాళ్ళు, కానీ జగన్మోహన్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్లో ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరు కంట్రోల్లో ఉంటారు? ఒకటి చీఫ్ సెక్రటరీ, 2 డీజీపీ కంట్రోల్లో ఉంటారు. అంటే ఈరోజు డీజీపీని చీఫ్ సెక్రటరీని సీఎంఓ నియామకం చేసుకోవడం ద్వారా ఈ అధికార యంత్రాంగానికి మొత్తానికి చీఫ్ సెక్రటరీ డైరెక్షన్ ఇస్తుంటాడు, పోలీస్ యంత్రాంగం మొత్తానికి డీజీపీ డైరెక్షన్ ఇస్తుంటాడు. వాళ్ళకు తెలుసు వాళ్ళకి వీగిపోయే కేసులు పెడుతున్నాం అని చెప్పని పోలీసులకు తెలుసు, అదేవిధంగా వాళ్ళ సంబంధించిన వాళ్ళ కౌన్సిల్కి తెలుసు, గవర్నమెంట్కి సంబంధించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ తెలుసు. తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో ఒక పేరుతో ఎవరినైనా సరే రిమాండ్కి పంపించవచ్చు, 14 రోజులు 10 రోజులు రిమాండ్కి పంపించి వాళ్ళని మానసికంగా క్షోభకు గురి చేయాలి అనే ఒక సింగిల్ ఫార్ములాలో ఆయన వెళ్తున్నాడు. పైగా ఆయన ఏంటంటే ఆయన మైండ్ సెట్లో ఎస్సీల పట్ల ఆయనకి ప్రాపర్ రెస్పాన్స్ లేదు. ఆయన నమ్ముకుంది బటన్, ఆ బటను నేను నొక్కుతున్నాను, వాళ్ళకి ఇల్లు ఇస్తున్నాను, లేకపోతే మా అమ్మ ఒడిస్తున్నాను, ఈ పేరుతో ఆయన కొట్టేస్తున్న డబ్బుల గురించి ప్రజలు ఆలోచించుకోవడం లేదనుకుంటున్నాడు ఆయన. కానీ పథకం ప్రకారం జగన్మోహన్ గారు చేస్తున్న ఈ దుర్మార్గాల్ని అవినీతిని ఇవన్నీ కూడా ప్రజల్లో గెలిపోయినాయి. ఇసక్ కానీ అదేవిధంగా మైనింగ్ కానీ ఈ మొత్తం టోటల్గా చూసుకున్నప్పుడు అధికార యంత్రాంగం ఒక అంటే వన్ టైప్ ఆఫ్ పీపుల్ ఏమయ్యారంటే కరప్షన్కి అలవాటు పడిపోయారు. అంటే ఇది చేయకపోతే మనకు మనుగడ లేదు, ఎమ్మెల్యేలు అవినీతి చేస్తున్నారు, ఆ అవినీతిలో వాళ్ళు భాగస్వామ్యం అవుతున్నారు. కానీ దీనివల్ల ఏమవుతుందంటే సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో. యాక్చువల్గా ఏంటంటే ఒకటి అర్థం చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా, ఒక తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడే 100 కోట్లు 1000 కోట్లు సంపాదించిన వ్యక్తి తాను అధికారంలోకి వస్తే సంపాదించడం ఎందుకు ఎలా అనుకుంటారు? కాబట్టి ప్రజలు ఒక ఎమోషన్ లోనయ్యారు. అందుకని ఎమోషన్ లోనై ఓట్లు వేస్తే ఏమవుతుందంటే ఖచ్చితంగా ఇలాంటి పాలనే వస్తుంది. అడ్మినిస్ట్రేషన్ లేదు, ఏ ఇండస్ట్రీస్ కూడా పెట్టని పరిస్థితులు జగన్మోహన్ గారు వెళ్ళిపోయారంటే అంటారు కదండి మొహమాటానికి మొత్తం సామెతలు కొన్ని చెప్పుకోలేం కానీ అలాగైపోయింది. అవునవును అట్లాంటి పరిస్థితికి వచ్చేసి ఈరోజు ప్రజలు మానసిక క్షోభకు గురవుతున్నారు. ఏ ఇంట్లో అయినా సరే మీరు 10 మందిని కలిపెట్టండి, ఆ 10 మందిలో 9 మంది జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయ్యా, మాకు ఎవరైనా కష్టపడితేనే పనులు జరుగుతాయి, కూలీ చేస్తేనే డబ్బులు వస్తాయి, ఉద్యోగం చేస్తేనే జీతాలు వస్తాయి, ఇవి తెలుసు. కానీ వాళ్ళు పీస్ఫుల్గా అడ్మినిస్ట్రేషన్ లేదని దగ్గర అందరిలో ఏకాభిప్రాయం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే 30 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటాను, మీకేం పర్లేదు, మీరు చేస్తూ పోండి,
మీరు ఏదైనా సరే మేము చెప్పింది చేయండి అంటే ఆ లోకల్ కూడా ఎమ్మెల్యేలు ఏం చెప్తే అది ఎస్ఐ చేస్తున్నాడు, సిఐ చేస్తున్నాడు, ఎంఆర్ఓ చేస్తున్నాడు, డిడి మరి డిఎస్పి చేస్తున్నాడు. వాళ్ళు ఎవరైనా సరే వ్యాపారవేత్తలు లేఅవుట్ వేసుకుంటే ఆ లేఅవుట్లో వాళ్ళకి ఇంత ఇన్ని సెంట్లకి ఇంత డబ్బులు ఇవ్వాలనేది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ముక్కు పిండి వసూలు చేసుకుంటున్నారు, ఇసుకలో కూడా డబ్బులు సంపాదించుకుంటున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే కొద్దిమంది అధికారులు నిలబడ్డారు. ఉదాహరణకి నెల్లూరు జిల్లాలో శేషగిరి అనే కలెక్టర్ నిలబడితే ఆయన ఏం చేశారు, బండబూతులు తిట్టి ఇదే అనిల్ కుమార్ అక్కడ ఉండే ఎమ్మెల్యే బండబూతులు తిట్టి తరివేస్తే వెళ్ళిపోయాడు. అది కరెక్ట్, ఎందుకంటే ఆ విధంగా అధికారులు నిలబడాలి. కానీ మీరు ఏదైతే అయ్యారో ఎస్ దట్స్ గుడ్. ఈ రోజు శేషగిరి గురించి మనం చెప్పుకుంటాం కారణం ఏంటంటే నిలబడ్డాడు ఆయన, నేను ఈ పని చెయ్యను అని. ఇప్పుడు కూడా ఏమైందంటే ఒక దళిత అధికారి కాడ నేను చెయ్యను అని చెప్పిన తర్వాత అతన్ని శేఖరగిరి మాన్యాలు పట్టించాడు. ఆయన ఏ తప్పులు చేశాడో ఏంటో అన్ని తెలుసు సిఐడిలో ఉండి వెళ్ళిపోయిన అధికారికి. అంటే ఇటువంటి పరిస్థితి ఆయన ఏం చేస్తున్నాడంటే ఇంకా అక్కడ తెలివిగా దళిత అధికారులు మెడ మీద తుపాకి పెట్టి పేలుస్తున్నాడు. ఇప్పుడు చూడండి ఇంతకుముందు పోయిన సునీల్ కానీ ఇప్పుడున్న సంజయ్ కానీ లేకపోతే ఇంకొకరు కానీ వాళ్ళ ఇప్పుడు ఎవరైతే వీకర్ సెక్షన్స్ వచ్చి ఎన్నో కష్టాలు పడతారండి. ఒక ఐఏఎస్ ఐపీఎస్ స్థాయికి రావాలి, గ్రూప్ వన్ కొట్టాలంటే ఒక దళిత కుటుంబంలో కానీ గిరిజన కుటుంబాల్లో కానీ చాలా పెయిన్ ఉంటుంది. అంత పెయిన్ ఉండి వచ్చిన తర్వాత ఇటువంటి పాలకుల చేతుల్లో పడిపోయిన తర్వాత వాళ్ళ అస్తిత్వం కోల్పోతారు, వాళ్ళ ఆత్మగౌరవం కోల్పోతారు, వ్యక్తిత్వం కోల్పోతారు. నేనైతే ఒక దళిత అధికారి తప్పు చేశాడంటే రాష్ట్ర దళిత అధికారులు దళితులు అందరూ బాధపడతారు. అదే ఒక మంచి పని చేస్తే ఒకప్పుడు రాజుగారిని కానీ లేదా సుబ్రహ్మణ్యం కానీ మంచి అధికారులను గొప్పగా చెప్పుకుంటారు ఇప్పటికే ఎస్సీలు. కానీ ఈ రోజున్న అధికారి ఎంత విజయ్ కుమార్ ఉన్నాడు, ఆయన విజయ్ కుమారు ఆయన చేత తప్పులన్నీ చేయించుకున్నాడు. గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ఆయన యాత్ర పెట్టి తిరుగుతున్నాడు. హయ్యెస్ట్ కరప్షన్ చేస్తే ఆ కరప్షన్కి వాళ్లే కారకులయ్యి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కమిటీలు ఆ తర్వాత రాజధాని కమిటీలు వేయడానికి ఉపయోగపడ్డ ఆయన ఈరోజు పరిస్థితి ఏంటి, ఎవరు పట్టించుకుంటారు? అదే ఇది తప్పండి, ఇది కరెక్ట్ కాదు అని చెప్పగలిగితే ఆ ముఖ్యమంత్రి గారి మీద ఒక పబ్లిక్ రెస్పెక్ట్ ఉంటుంది. ఈయన అసలు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎవరన్నా కావాలి ముఖ్యమంత్రి కావాలని చెప్పకూడదు, కానీ ఎవరైనా సరే మన రోజు అన్నం తినేవాళ్ళు కోరుకుంటారా? ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఇన్ని అకృత్యాలు చేసి ఈ రాష్ట్ర ప్రగతిని పురోగతిని నాశనం చేసిన తర్వాత రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన తర్వాత ఎవరైనా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఎవరు కోరుకుంటారు? కానీ గ్రామాల్లో ఉండే వర్గాలు గ్రూపులు ఆయన బట్టలను దృష్టిలో పెట్టుకొని నాకు ఓట్లు పడతాయి నేనే అంటే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాను ఒక భ్రమని ప్రజలు కల్పించాలి, ఆ భ్రమలో మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి అవుతాడు, ఆయన ఆయన ఓట్లన్నీ ఆయన పడతాయి అనుకుంటున్నారు. నేను చెప్తున్నాను ఆయన జగన్మోహన్ రెడ్డి గారు హయ్యెస్ట్గా నష్టం చేసింది బడుగు వర్గాలకే, ఇది గ్యారంటీ. ఆయన ఇచ్చిన అమ్మఒళ్ళు ఇవన్నీ కాడు కాదు, వాళ్ళకు సంబంధించిన కార్పొరేషన్లు కావచ్చు ఇతర నిధులు కావచ్చు మొత్తం ధ్వంసం చేసింది బడుగు వర్గాలకే, ఇది గమనించాలా. వీటన్నిటికంటే కూడా దళితుల ఆత్మగౌరవం దెబ్బతీశాడు. ఇందాక మీరు చెప్పినట్టుగా డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి చనిపోయిన సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి శివరమణ చేసిన వరప్రసాద్ దగ్గర నుంచి అదేవిధంగా అది అనేక అకృత్యాలకి బాధలకు గురైన దళిత మహిళల దగ్గర నుంచి ఒకళ్ళు ఒకటి కాదు రెండు కాదు ఆఖరికి ఆయన దళితులకి హోంమంత్రి పదవి ఇచ్చారన్నారు. ఇక్కడ ఇప్పుడు ఎక్కడుంది మా సోదరి వనిత, ఆమె ఎక్కడన్నా సరే ఏ డేషన్లో ఆయన పాత్ర ఉందా? అంటే నువ్వు ఈరోజు హయ్యెస్ట్గా హ్యూమిలేట్ అయ్యింది, హయ్యెస్ట్గా నష్టపోయింది. ఎస్సీలకు సంబంధించిన అధికారులు, ఎస్సీలకు సంబంధించిన ప్రజలు, ఎస్సీలకు సంబంధించిన బడుగు వర్గాలకు సంబంధించిన ప్రజానీకం చాలా హ్యూమిలేట్ అయ్యారు. దీన్నిటి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ వర్గాల పట్ల ఆయనకి ఏమాత్రం ప్రేమ లేదు, గౌరవం లేదు, ఏదో ఇంట్లో పనోళ్ళలాగా పాలేరులాగా చూసుకుంటున్నారు ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా. ఈ పరిస్థితికి కారణం ఏంటంటే 100% జగన్మోహన్ రెడ్డి గారే. అదే సమయంలో మీరు ఎన్నికల సమయంలో ఇంతకంటే పెరిగితే ఇంకొకటి ఉండదు. నువ్వు 4.5 సంవత్సరం పాటు గమ్ముగా ఉండి 4.5 సంవత్సరం తర్వాత ప్రతిపక్ష అన్నింటినీ కూడా లోపల పెట్టాలి అంటే ఎలా సాధ్యమవుతుంది? నిన్న ఒక ఆయన సత్యనారాయణ ఒకళ్ళు మాట్లాడే తప్పు అయితే ఇంకొక తప్పు మాట్లాడు, ఆ తప్పుడు మాటలు మాట్లాడమే మీరు తప్పుని భావిస్తే మీ కొడలు నాన్న ఎన్నిసార్లు జైల్లో పెట్టాలి, మీ జోగి రమేష్ ఎన్నిసార్లు జైల్లో పెట్టాలి, డైరెక్ట్గా దేవాలయంలో అంటే అసెంబ్లీలో మాటిచ్చారు కదా బూతులు. కాబట్టి నేనేమంటానంటే ఇప్పుడు ఎవరైనా బ్యాలెన్స్గా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు, తప్పు లేదు. నిన్న కాక మొన్నగాడ పోసాని కృష్ణమూర్తి మాట్లాడిన భాష ఏంటి? మరి నీ దగ్గర ఇన్ని తప్పులు పెట్టుకొని వేరే వాళ్ళ గురించి మాట్లాడడానికి ఏం అర్హత ఉంది? కానీ జగన్మోహన్ రెడ్డి గారు కల్చర్ని పాడు చేశారు. ఇదంతా కూడా కారణం ఏంటంటే భాష. ఒకప్పుడు అసెంబ్లీలో జరిగే చర్చల్ని అందరు చూసేవాళ్ళు, ఈరోజు అటువంటి వికృత భాషను ప్రోత్సహించింది జగన్మోహన్ రెడ్డి గారే. ఆయనకి కుటుంబ వ్యవస్థ పట్ల గౌరవం లేదు, తల్లి లేదు, ఆయన పక్క చెల్లెలు లేదు, లేకపోతే ఇంకొక చెల్లెలు లేదు, చిన్న ఆయన మీద ప్రేమ లేదు, ఎవరి మీద ప్రేమ లేదు, ఎవరికైనా ఎవరి మీద ప్రేమ ఉంటుంది అంటే కుటుంబ సభ్యుల మీద ప్రేమ ఉంటుంది. కుటుంబ సభ్యుల మీద కూడా ప్రేమ లేకుండా డబ్బులు సంపాదించుకొని డబ్బుల మీద పడుకొని రియలైజ్ అవ్వడం ద్వారా అధికారులు మరి ఇక నుంచి ఏం చేస్తారు, లేకపోతే ఈ గడిచిన కాలంలో జరిగిన తప్పులను ఏమైనా సరిదిద్దే అవకాశం ఉంటే
సరిదిద్ది ప్రజలకు మంచి జరిగే విధంగా ఉంటారా, లేకపోతే ఇక ముందు జరగకుండా చూసుకోగలుగుతారా అనేది చాలా ఇంపార్టెంట్. అది చూద్దాం ఏం జరుగుతుందో. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ విల్సన్ గారు, అలాగే శ్రవణ్ కుమార్ గారు, వెంకటరెడ్డి గారు అండ్ గోసాల ప్రసాద్ గారు అండ్ చర్చలో పాల్గొన్న లక్ష్మణ్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇది వాళ్ళ డిబేట్. మళ్ళీ